అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 స్టార్ట్ అయ్యి 3 రోజులుగా వస్తుంది. అయినా మొదటి 2 ఎపిసోడ్స్తో పోలిస్తే ఎపిసోడ్ 3 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇప్పుడే హౌస్లో అసలు ఆట మొదలైందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే తొలివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఫస్ట్ వీక్లో మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఈ వారం హౌస్ నుంచి ఒకళ్ళైతే బయటికి వెళ్ళాలి. ఉల్టా పల్టా అన్నారు కాబట్టి సరదాగా ఈసారి హౌస్ నుంచి ఇద్దరిని పంపించినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మంగళవారం జరిగిన ఎపిసోడ్లో ఒక విషయం మాత్రం ప్రేక్షకుల్ని బాగా బాధ పెట్టిందనే చెప్పాలి. అదేంటంటే శోభా షెట్టి వెక్కి వెక్కి ఏడవటం. ఆమె ఏడవటం చూసిన ప్రేక్షకులు కంటెస్టెంట్స్ అందరూ శోభా షెట్టిని టార్గెట్ చేశారనే భావనలో కూడా వచ్చేశారు. మొదటి వారం నామినేషన్స్లో శోభా షెట్టికి అత్యధిక ఓట్లు పడ్డాయి. ఆమె హౌస్లో సరిగా పనిచేయడం లేదని, ఆమె పనిచేయడం తామసులో చూడనే లేదని నామినేషన్స్లో చెప్పుకొచ్చారు. వాళ్ల కారణాలు విన్న శోభా షెట్టి బోరున ఎడ్ చేసింది. వంటగదిలో నేనే కదా గిన్నెలు తోమింది, పనిచేస్తుంటే పనిచేయడం లేదంటే ఎలా నామినేట్ చేస్తారండి అని ప్రశ్నించింది. దామిని గౌతమ్ కృష్ణలతో అయితే గొడవకు కూడా దిగింది. మీరు సిల్లీ రీజన్స్ చెప్పి నన్ను ఎలా నామినేట్ చేస్తారంటూ నిలదీసింది. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు శోభా షెట్టిని టార్గెట్ చేస్తున్నారంటూ ఫిక్స్ అయిపోతున్నారు. అయితే నిజంగానే శోభా షెట్టిని టార్గెట్ చేస్తున్నారా అంటే హౌస్లో ఆమె చేసిన పనులు చూస్తే కాదని తెలిపోతుంది. నిజానికి తనను నామినేట్ చేశారని శోభా షెట్టి బాగా ఎమోషనల్ అయిపోయింది. అసలు రీజన్సే లేకుండా కిరణ్ రాథోర్నే నామినేట్ చేసింది. యాక్టివిటీ ఏరియా నుంచి వచ్చిన తర్వాత కిరణ్ రాథోర్తో మాట్లాడుతూ ఒక్కరోజే కదా అయింది, పెద్దగా రీజన్స్ ఏముంటాయి అని చెప్పుకొచ్చింది. ఇక పల్లవి ప్రశాంత్ని ప్రియాంక జైన్ నామినేట్ చేసినప్పుడు కూడా ఇలానే ఉచిత సలహా ఇచ్చింది. పర్సనల్గా తీసుకోకు, వన్ డేకి ఏం రీజన్స్ దొరుకుతాయంటూ ప్రశాంత్కు చెప్పుకొచ్చింది. ఇంత చెప్పిన శోభా షెట్టి తనను నామినేట్ చేసినందుకు కంటెస్టెంట్ల మీద ఫైర్ అయిపోయింది. అలాగే శుభశ్రీ తనను నామినేట్ చేసిందని తెలియగానే గౌతమ్ చెప్పబట్టే తనను నామినేట్ చేసిందంటూ తన స్టోరీ తానే రాసేసుకుంది. నిజానికి గౌతమ్ అలా శుభశ్రీతో చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదు. అలాగే దామిని గౌతమ్తో ఆర్గ్యూ చేసే సమయంలో కూడా తాను చెప్పేది చెప్తోంది కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం లేదు. ఈ ప్రవర్తన శోభా షెట్టికి మైనస్ అవుతుంది. ఎందుకంటే కారణం లేకుండానే ఎదుటివారిపై ఫైర్ అయితే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. తనలో ఆడాలనే కసి ఉంది కానీ ఎందుకో మిస్గైడ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక తనని నామినేట్ చేశారని ఏడవటం, ఇంట్లో వాళ్ళని మిస్ అయ్యానని ఏడవటం చూశారు. అయితే ఇలా పదే పదే ఎమోషనల్ అయినా కూడా ఆమెను వీక్ కంటెస్టెంట్ అనే ముద్ర వేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి శోభా షెట్టి కాస్త గేమ్ ప్లాన్ మార్చుకుంటే చాలా మంచి కంటెస్టెంట్ అవుతుంది. ప్రస్తుతానికైతే శోభా షెట్టిని ఎవరో టార్గెట్ చేయలేదనే చెప్పొచ్చు. ఆమె గేమ్ ప్లాన్ కాస్త మార్చుకుంటే టాప్ 5 ప్లేయర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి నిజంగానే శోభా షెట్టిని టార్గెట్ చేస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.